తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతల దృష్ట్యా ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. తాడిపత్రిలో ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీ ఎస్పీ, బీఎస్ఎఫ్ బలగాలతో బందోబస్తు చేపడుతున్నామన్నారు. ఇంకా దాదాపు 3 కంపెనీలు, కేంద్ర బలగాలు వస్తాయని ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మన డిఏజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి. సో దానికి సంబంధించి ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే లాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా, ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. సో లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్. వీ విల్ టేక్ లీగల్ యాక్షన్. అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో, హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో, వాళ్ళంతా కూడా భయపడతారు అండ్ వీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్. అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే, కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు, వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి. సో దట్ ఈస్ ద మీనింగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో, హౌ వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ముందర ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం, అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం, అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం. సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది. సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఫ్రమ్ టుమారో అన్నీ మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్నది ఉంది, అలాగే ఏపీఎస్పీ ప్లటూన్స్ ఉన్నాయి ఇన్ తాడిపత్రి, అలాగే సిఏపిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా బయట నుంచి ఇంకా ఫోర్స్ అనేది 1 or 2 డేస్లో ఇంకా రావడం జరుగుతుంది. సో ఈ ఫోర్స్ అంతా కూడా అందరి లక్ష్యం ఒకటే, ఏంటంటే అనంతపురం డిస్ట్రిక్ట్లో ఎటువంటి వైలెన్స్ లేకుండా కౌంటింగ్ జరగాలి, అలాగే తర్వాత కూడా ఎటువంటి రకమైన వైలెన్స్ ఉండకూడదు. సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇండల్జ్ ఆర్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇట్ ఎనీ వైలెన్స్ యాక్టివిటీ, దట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండ్ దే విల్ బి డెల్ట్ విత్ యాజ్ పర్ లా. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ప్రివైల్ అవుతుంది.